నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్టాం గ్రామంలో ఆదివారం జ్యువెలరీ వర్క్షాప్ లో భారీ చోరీ జరిగింది. గొట్లాం జాతీయ రహదారి పక్కన ఇటీవల ప్రారంభించిన శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ వర్క్షాప్ లో జరిగిన చోరీలో 33 కేజీల వెండి, 2 కేజీల పాత వెండి పట్టీలు, 2 తులాల బంగారం, 70,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు షాప్ యజమాని తాళ్లపూడి సత్యబాబు తెలిపారు. జ్యువెలరీ వర్క్షాప్ కావడంతో వివిధ షాపుల నుంచి పట్టీలు తయారు చేయేందుకు తీసుకున్న ఆర్డర్స్ కారణంగా పెద్ద ఎత్తున వెండి చోరీకి గురైందని బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షాపులో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. సీసీ కెమెరాలను సైడ్కు తిప్పేసి దొంగలు దోచుకుపోయినట్లు తెలిపారు. మరో దిశలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. క్లోజ్ టీమ్ ద్వారా వేలి ముద్రలను సేకరించి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జీఏవి రమణ, బొండపల్లి ఎస్ఐ యు మహేష్, గజపతి నగరం ఎస్ఐ కె లక్ష్మణరావు పాల్గొన్నారు. ఎరవరం కొత్త ఎరవరం గ్రామంలో వివేకానంద సేవా సమితి వారు ఉచిత కంటి వైద్య పరీక్షలు మరియు జనరల్ సమస్యలకు సంబంధించి ఈ రోజున మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వివేకానంద సేవా సమితి వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి పలు కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. వీరు చేసేటటువంటి ఈ ఏదైతే ఉందో మెడికల్కి సంబంధించి మండలంలో ప్రతి విలేజ్ నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి అని ఈ కార్యక్రమాలకు సంబంధించి మా వంతు సహాయ సహకారాలు కూడా పూర్తిగా మేము అందరి నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ ఆయన పూర్తిగా ఆయన భుజం మీద వేసుకుండి కార్యక్రమాలు విజయవంతం చేయడం ప్రత్యేకంగా ఆయన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ఎర్రవరం మా సంస్థ నుంచి చేసే ఒక కార్యక్రమాలు ప్రతి గ్రామానికి కూడా ఒక ఐక్యం పెట్టాలా, మెడికల్ అందించాలనే ఒక సంకల్పంతో మేము మొదలుపెట్టడం జరిగింది. మొన్న లింగపతిలో పెట్టాం, తర్వాత బదారం పెట్టాం, ఇప్పుడు ఎర్రవరమే మా సంస్థ తరఫు నుంచి మెడికల్ క్యాంపు, ఐ క్యాంపు, అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో పెట్టాలన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తే ఆ గ్రామంలో సమితిలో మరి అనేక కార్యక్రమాలు ఉద్యోగంగా జరుగుతూ ఉన్నాయి. మీకు ఎవరికైనా సహాయ సహకారాలు కావాలంటే మాకు కావాలంటే మరి స్వామి వివేకానంద ట్రస్ట్ వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. మరి అలాగే బ్లడ్ క్యాంపు, ఎవరికైనా బ్లడ్ కావాల్సి ఉంటే బ్లడ్, మరి ఇలాగే మరి అనేక కార్యక్రమాలు ఎవరికైనా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా సరే కానీ మరి వివేకానంద ట్రస్ట్ వాళ్ళు మరి అనేక మంది అనేక ఇళ్ళకి అనేక ఊర్లు వెళ్ళి ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కానీ ఎవరైనా సరే మరి మీకు సహకారం కావాలంటే స్వామి వివేకానంద ట్రస్ట్ వాళ్ళని మీరు సంప్రదించి మీరు ఏ సహాయమైనా పొందొచ్చు. మరి ఇందులో కుల భేదాలు ఏమీ లేవు, అందరూ కూడా మీకు సాధనైన సహాయాలు చేస్తారని మరి ఇంకా అనేక మందికి సహకారంగా ఉండాలని మీ ప్రజల సమక్షంలో మాట్లాడుతూ